ఊహించని ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలు, వరదలు పంటలకే కాదు పాడి రైతులకు నష్టాలు తెచ్చిపెట్టాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పశువులకు పలు రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధులు మూగ జీవాలను వెన్నాడుతున్నాయి. ప్రతి ఏటా పశువుల్లో వచ్చే వ్యాధులపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని పశు పోషకులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు వేధిస్తున్న వైద్యుల కొరతతో సకాలంలో వైద్యం అందక పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని వాపోతున్నారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పశువులను వ్యాధులు కబళిస్తూ ఉండడంతో ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. పాలమూరు జిల్లాలో పశువుల ఆసుపత్రుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయంతో పాటు పశువులు, గొర్రెల పెంపకంపై ఆధారపడి అధిక సంఖ్యలో రైతులు జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామంలో వందల సంఖ్యలో పశువులు, జీవాలను పెంచుతున్నారు. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మూగజీవాలు వ్యాధుల బారిన పడుతున్నాయి. గ్రామంలో పశువుల ఆసుపత్రి ఉన్నా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో మూగజీవాలకు అవస్థలు తప్పడంలేదు. దీంతో గ్రామాల్లో గోపాలమిత్రలే అన్నదాతలకు ఆప్తులవుతున్నారు. వైద్యుల అందుబాటులో లేక సంచార వైద్య సేవలు అందని ద్రాక్షగానే మారుతున్నాయి. సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్నా అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాకు ఒక 10-14 పశువులున్నాయి సార్. మొత్తం కుంటి రోగాలు వచ్చి నానా ఇబ్బంది పడుతున్నా సార్. రోజు గొర్రెలు మా దగ్గర 500 చనిపోయినాయి సార్. నిన్న మొన్న అన్ని జబ్బు వచ్చి కుంటి రోగాలు అవి వచ్చి మాకు సహకరిస్తలేరు. మాకు ఇప్పుడు ఆవులు కూడా కనీసం నేను 2-3 లక్షల జీవనోపాధి కోల్పోయినా ఏదొకొచ్చినప్పుడు ఇంజెక్షన్స్ లేక ఏవి లేక ఇప్పుడు అవి కుంటుకుంటూనే ఉన్నాయి సార్. చాలా ఇబ్బందులు ఉన్నాం మేము. పశువుల గురించి నాకు చూస్తే మాత్రం ఘోరంగా అన్నం తినబుద్ధి కదా సార్. తోలు ఊసి మాత్రం మొత్తం పిండవాడి మొత్తం మురిగిపోయినాయి సార్. మురిగిపోయిన దాని వల్ల ఇద్దరు చూసుకునే పరిస్థితి లేదు, ఇవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదు. అడవిలోనే చచ్చినాయి సార్. జుట్టి కాడ జాగా లేక మాకు మురికి లేక కొత్తపల్లి గ్రామ పంచాయతీ దవాఖాన ఉంది. ఒక్కరు రాదు సార్. 5-6 సంవత్సరాలే పశువులు గొర్రెలు చాలా రోగాలు బట్టి మొత్తం చాలా చచ్చిపోయినాయి సార్. ప్రైవేట్ లా మందులు కొనుక్కొచ్చి చీచి మాకు గ్యాస్ట్రిక్ వచ్చింది. గోళీలు మందులు సుదులు కూడా అవన్నీ చూపించినాము. గవర్నమెంట్ హాస్పిటల్ సార్ ఇప్పటికి 5 ఏళ్ళు అయితే దాదాపు డాక్టర్లు ఒక్కరు కూడా లేరు. అంతకు ముందు ఇప్పుడు మాకు 2 డాక్టర్లు ఉండే సార్. మాకు ఒక ఆయన డాక్టరు, ఒక అటెండర్ కంపల్సరిగా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉండేది. మాకు ఇప్పుడు 5 ఏళ్ళ మాకు ఒక డాక్టరు లేడు, అటెండర్ లేడు. ఏమైనా మాకు తిప్పల కొద్దిగా మేము పోతున్నాము. ఇంకో ఆయన అదృష్టం ఉంటే మేము బతునే లేకపోతే చచ్చిపోతున్నాయి సార్. మా పరిస్థితి హాస్పిటల్ కట్టింది దేని కొరకు? కొత్తపల్లి పశుల సౌకర్యం గురించి కదా కట్టింది. మరి పశుల సౌకర్యం, గొర్రె సౌకర్యం లేకుండా మరి హాస్పిటల్ కట్టి అనవసరంగా హాస్పిటల్ మూసేసినాక మరి ఇవన్నీ నోరులేని జీవాలు పాడైపోతున్నాయి. వాటికి ఎవరు సార్? కొత్తపల్లి గ్రామంలో పశు వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. సకాలంలో వైద్యం అందక జీవాలు మృత్యువాత పడుతున్నాయని రైతులంటున్నారు. మందలోకి కొత్త గొర్రెలు చేరడంతో వ్యాధులు ఒకదాని నుంచి మరొకదానికి సంక్రమిస్తున్నాయని పెంపకందారులు వాపోతున్నారు. ఆస్పత్రి నిర్మించిన మాటేగాని ఏ ఒక్కరోజు మూగజీవాలకు సరైన వైద్యం అందలేదని వారు చెప్తున్నారు. సమస్యను పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం శూన్యమని చింతిస్తున్నారు. పశువుల హాస్పిటల్ పేరుకే ఉంది కానీ ఇక్కడ డాక్టర్ ఎన్నడూ ఉన్న దాఖలాలు లేవు. ఎన్నో మార్లు మా గ్రామస్తులు ఎన్నో సార్లు అధికారులు సంప్రదిస్తే కూడా నామమాత్రంగా 2 రోజులు ఉంచుతారు. అట్లా తర్వాత తెరుస్తారు, 2 రోజులు ఇట్లా కూర్చుని అడ్డు చేస్తారు. ఆటోమేటిక్ వాళ్ళు బజ్జీ వెళ్ళిపోతారు. ఇక్కడ ఊళ్ళో చాలా మంది పశువులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. వాటికి రకరకాల జబ్బులు వస్తే కూడా కనీసం పట్టించుకునే అవలేదు సార్. దయచేసి మాకు డాక్టర్ మాత్రం అరేంజ్ చేయండి. ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల నానా రకాలుగా కుంటు రోగాలు వచ్చేసి గొర్రెలు 100,000 దాకా చచ్చిపోయినాయి. అన్ని తీసుకుపోయి ఇక్కడ ఊరజీవుల పక్కన పడేస్తారు. మొత్తం ఇక్కడ డాక్టర్ అవైలబుల్ లేక ఆయనకు ఎన్నో మార్లు ఆవులు ఎదకొస్తే కూడా ఎన్ని సార్లు ఫోన్ చేసిన ఒక్క నాయకుడు కానీ, ఒక పెద్ద మనిషి కానీ, ఒక డాక్టర్ కానీ ఎవరు స్పందించలేదు. ఎడ్లకు పుండ్లైనాయి సార్ ఈ సంవత్సరం వర్షాలకు. మెడల మీద, వీపుల మీద, జబ్బలకి అన్నిటికి పుండ్లైనాయి. పశువుల హాస్పిటల్ ఉంది, మనుషుల హాస్పిటల్ అన్ని ఉన్నాయి కానీ మాకు డాక్టర్స్ మాత్రం, అధికారులు మాత్రం అవైలబుల్ లేదు సార్. పశువుల డాక్టర్ వచ్చి కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. మాకు హాస్పిటల్ ఉంది, మాకు ప్రస్తుతం నుంచి ఇంత ముందు నుంచి ఉంది. ఇంతకుముందు డాక్టర్లు ఉండేవాళ్ళు, ఒక 4-5 సంవత్సరాల కింద కొంచెం ఎంతో ఎంతో పట్టించుకునేవాళ్ళు డాక్టర్లు. ఇప్పుడు అసలు కూడా లేదు సార్. బాకి తెచ్చి మరి ఆ గొర్రెలు తెచ్చుకున్నాం సార్. అవి కూడా ఈరోజు చనిపోతున్నాయి. అయినా పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు సార్. మాకు ఇక్కడ ఊర్లో ఎవరు కన్సల్టెంట్ అయినా కానీ డాక్టర్ వచ్చినా కానీ ఎప్పుడు ఒకసారి వచ్చి కూడా అందులో మందులు లేవు, ఇది లేదు, మాకు పైనుంచి రావట్లేదు మందులు అని మొత్తం వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. అసలు వాడి చనిపోతుండే ఆ సిచ్యువేషన్ కి ఏడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు సార్. ఏడ పడితే ఆడ పడిస్తున్నాం. అసలు అన్ని వ్యాధులు అన్ని ఎదుర్కొన్నా కానీ డాక్టర్ ఇంతవరకు స్పందించడం లేదు. అసలు కేవలం మొత్తం గొర్రెలపైనే ఆధారపడుతున్నాం సార్. నా సిచ్యువేషన్, నా స్టడీ కావాల్సిన మనీ కానీ అన్ని కానీ మాకు గొర్రెలే సార్. మొత్తం మాకు ఆధారమే గొర్రెలు. ఇంతకుముందు కూడా పై అధికారులకు, మేము జిల్లా అధికారులకు మేము పెట్టుకున్నాము, మొత్తం అప్లికేషన్ కూడా పెట్టుకున్నాము. అయినా వాళ్ళు చూస్తున్నాము, చేస్తాము మాకు పైనుంచి ఇంకా
అది మాకు ప్రెజర్స్ ఉన్నాయి, ఆర్డర్స్ ఉన్నాయి అని ఏమేమో మొత్తం ఇంకా సాకులు సార్. అవన్నీ ఇప్పుడు ప్రాబ్లం ఉన్న సమయంలో ఇవన్నీ వాళ్ళు అవన్నీ రీజన్స్ చెప్పడం మాకు అంత సమంజసంగా లేదు సార్. గత కొన్ని రోజులుగా పశువుల్లో వ్యాప్తి చెందుతున్న వ్యాధుల గురించి రైతుల నుంచి ఫిర్యాదులు రావడం వాస్తవమేనని పశు సంవర్ధక శాఖ అధికారులంటున్నారు. జిల్లాలో పశు వైద్యుల కొరత ఉండడం వల్ల సమయానికి వైద్య సహాయం అందలేని పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. పశువులకు సంక్రమిస్తున్న వ్యాధులు, వైద్య సేవలపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించామని, అనుమతులు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వివరించారు. కాకినాడ జిల్లాలో మిడ్జిల్ మండలంలో కొత్తపల్లి గ్రామం నుండి పశు వైద్యుల వరకు రైతుల నుండి కాంప్లైంట్స్ వచ్చినాయని నాకు ఇష్టం కూడా వచ్చింది. ఈ విషయమై జిల్లాలో పారా వెటర్నేరియన్స్ పోస్టులు దాదాపుగా 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీలను భర్తీ చేయడానికి టైం గవర్నమెంట్ నుండి రావాలి కాబట్టి టైం పడుతుంది. పారావెట్స్ రిక్రూట్మెంట్ అయినప్పుడు తప్పకుండా అక్కడ కూడా ఇస్తాము. అంతవరకు వివిధ మండలాల్లో అడ్జస్ట్మెంట్లో అడ్జస్ట్ కాలేకపోయాను, అయినా కూడా నేను వారిని విచారించి ఏం చేయగలను చర్యలు చేపడతానని చెప్పేసి చెప్తాను. మన జిల్లాలో వెటనరీ డాక్టర్ పోస్టులు దాదాపుగా 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకటి పుత్తూరు, ఒకటి మిర్చిల్లో కూడా ఆయన కాంట్రాక్ట్ బేస్ లోనే ఉన్నాడు. చిన్న చింతకుంట, గాజులపేట అటెండర్ పోస్టులు, పారావెటనేరియన్ పోస్టులు అంటే కాంపౌండర్ స్థాయి పోస్టులు మరియు డాక్టర్ పోస్టులు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఇవన్నీ ఫిల్అప్ చేస్తే పశు వైద్యం కొరకు జిల్లాలో సర్వీసెస్ అన్ని అందుబాటులోకి వస్తాయని చెప్పేసి డైరెక్టర్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. చాలా కాలం కింద గవర్నమెంట్ అనుమతి వచ్చిన వెంబడే పోస్టులు ఫిల్అప్ చేస్తారని చెప్పేసి డైరెక్టర్ గారు తెలపడం జరిగింది. వాతావరణ మార్పుల ప్రభావంతో మూగజీవాల్లో రోజురోజుకు సమస్యలు తీవ్రమవుతున్నాయని పశు సంవర్ధక శాఖ అధికారులు వెంటనే స్పందించి వైద్యం అందేలా చూడాలని